నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. నేను మీ ప్రియాంకర. అసలు ఆర్ట్ ఎవరిది? ఈరోజు తెలంగాణలో ఏవైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు. ఈ నేపథ్యంలో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడే ఆట మొదలైంది, అలానే అసలు బడ్జెట్ లెక్కలు తెలియకుండానే మేనిఫెస్టో రిలీజ్ చేశారు అంటూ కూడా కొన్ని ఈరోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారం రేపుతున్నాయి రాజకీయంగా. ఇదే నేపథ్యంలో దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్స్ ఇస్తున్నప్పటికీ కూడాను అసలు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి, అలానే ప్రభుత్వం ఎలా నడుపుతారో చూద్దామంటూ కూడాను ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయాలకు సంబంధించి ఈరోజు డిస్కషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక మనతో పాటు గెస్టులు ఉన్నారు, శ్రవణ్ కుమార్ గారు బీజేపీ నేత, అలానే శ్రవణ్ కుమార్ వీర్లపాటి గారు ఎనలిస్ట్ ఉన్నారు. ఇక తర్వాత కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నేత, ఇక తిరుపతి రావు గారు బీఆర్ఎస్ నుండి, వీరి నలుగురు కూడా జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, నలుగురికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి, మొత్తం ఇది ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుంది. అంటే ఒక విధంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి ఇంకా నెల రోజులు కూడా కాలేదు, వెను వెంటనే ఈరోజు కేటీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యల్ని చేయడం మనం అసలు ఏ విధంగా చూడాలి అంటారు? దీని వెనుక ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అని మనం అనుకోవచ్చు అంటారు? మేడం, ప్యానల్ అందరికీ నమస్కారం. ప్యానల్ లో ఇద్దరు శ్రవణ్ కుమార్ ఉన్నట్టుంది. నేను జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్. సార్ మీ వాయిస్ నాకు డబుల్ వినబడుతుంది, ఒక్కసారి చెక్ చేయరా? నేను జర్నలిస్ట్ అనలిస్ట్, బీజేపీ నాయకుని కాదు. శ్రవణ్ సార్, సారీ సార్, ఓకే. బీజేపీ శ్రవణ్ గారు చెప్పండి. బీజేపీ శ్రవణ్ గారు ఉన్నారు, వేరే అతను. రైట్, అయితే వాస్తవానికి మనకు 3వ తారీఖు రిజల్ట్ వచ్చింటే ఇవాళకి సుమారు 11 డేస్ అని చెప్పుకోవచ్చు. లేదు ప్రమాణ స్వీకారం తీసుకుంటే 7వ తారీఖు తీసుకుంటే సరిగ్గా 7 రోజులే, వారం రోజులే. అయితే వాస్తవానికి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చర్చిస్తాలంటే ఒక కోరికే కూర్చుందని చెప్పవచ్చు. ఎందుకంటే కేటీఆర్ గారు ఇంకొంచెం సమయం పాటించుంటే బాగుండేది. వాస్తవానికి ఆయన విమర్శలలో నిజం ఉందా అబద్ధం ఉందా అని చెప్పడం కన్నా సందర్భం ఇంకా కొంచెం వెయిట్ చేసి ఉంటే వాళ్ళ నిబద్ధత, అంటే వీళ్ళు విమర్శించినందుకు కానీ వీళ్ళు వ్యాఖ్యలు చేసినందుకు కానీ దాంట్లో కొంచెం నిబద్ధత కనపడేది, పారదర్శకత కనపడేది, ప్రజలకు కొంచెం స్పష్టంగా నిజంగా కేటీఆర్ గారు అన్న వ్యాఖ్యలు కానీ హరీష్ రావు గారు అన్న వ్యాఖ్యల దృష్ట్యా వాళ్ళ క్రెడిబిలిటీ రావాలంటే ఈ వారం రోజుల్లోనే ప్రజలైతే అప్పుడే ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోరు, ఇంకా నేను సమయం పాటించుంటే బాగుండేది. ఈ రకంగా అనడం వల్ల తొందరపడి ఇంకా వ్యాఖ్యలు చేసినట్టుగానే భావించాలి. వాస్తవాన్ని వ్యవహారికంగా కలిక్వల్ లాంగ్వేజ్ లో మేము రాజానే చేస్తాం. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, ఒకసారి చూడండి. అనగానే ప్రమాణ స్వీకారం రోజు అట్లా కాదు, కొంచెం సమయం పాటి అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అయినా కొంచెం మాట్లాడతారు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక హోదాలో ఉన్నప్పుడు అతను మెచ్యూరిటీ కూడా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నికల ముందు కేసీఆర్ గారిని విమర్శించినప్పటికీ, ఎన్ని రకాల మాటలు అన్నప్పటికీ, అతనికి అస్వస్థత హాస్పిటల్ ఉన్నప్పటికి వెళ్ళి అలకరించడం అంటే ఆ హోదాలో అది రేవంత్ రెడ్డి గారు కాదు, ఒక ముఖ్యమంత్రికి వెళ్ళాడు, అందులో రేవంత్ రెడ్డి కూడా ఒక పార్ట్ ఉంది, అంటే వృందాత్మకంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే పథకాల విషయంలో కూడా అంత ఈజీగా అన్మెచ్యూరిటీగా సమీక్షలు లేకుండా స్టాచ్యుటరీ అంటే లీగల్ గా సమస్యలు రాకుండా, లీగల్ ఒత్తిడి రాకుండా, ఒక పారదర్శకమైనటువంటి విధి విధానాలు లేకుండా ఏవి కూడా ప్రకటించలేదు. అందువల్లనే రైతు భరోసా విషయంలో, అంటే వీళ్ళ రైతు బంధు పథకం విషయంలో కానీ ఇతర పథకాలు ఇమీడియట్లీ అమలు కావట్లేవు. అమలుకు అవకాశం ఉన్నటువంటి బస్ ప్రయాణం అయితే ఇమీడియట్లీ చేశారు, చేస్తూ కూడా దాంట్లో ఏం చేశారంటే ఎక్కువ కండిషన్స్ పెట్టలేదు. ఒక స్త్రీ అయితే చాలు, ఏ స్త్రీ అయినా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు, ట్రాన్స్జెండర్ కూడా ప్రయాణం చేయొచ్చు, ఇంకా ఎలాంటి గుర్తింపు కార్డులు అప్పుడే అడగకండి అని కూడా ఒక విధానాన్ని అయితే ప్రకటించారు. అంటే వాళ్ళు గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నంలో కొంతవరకు ఎఫర్ట్ పెడుతున్నారు. ఏదైనా గ్యాప్ ఉంటే ఈ వారం రోజులకి ఈ వ్యాఖ్య చేయడం అంటే కొంచెం తొందరపాటు చర్య అని అనుకోవచ్చు. ఇంకొంచెం ఆగి ఉండి ఉంటే బాగుండేది కేటీఆర్ గానీ హరీష్ రావు గారిని. దీనివల్ల వాళ్ళే ఆ వ్యాఖ్య చేసినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు ఒక ప్రయోజనాన్ని ఆశించి వ్యాఖ్య చేస్తుంటారు.
ఈ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎప్పుడైతే వ్యాఖ్య చేసినారో అది ప్రయోజనాన్ని ఆశించి చేసిందైతే వాళ్ళకి ఆ ప్రయోజనం అయితే కలుగుతుంది, ప్రజలు విశ్వసించి అప్పుడే కాంగ్రెస్ మీద ద్వేషం పెరగడము లేదా వీళ్ళ మీద ప్రేమ పెరగడం అయితే అంత ఈజీగా ఏం కాదు. అప్పుడే కొంచెం వీళ్ళన్న 100 డేస్ దాక ఇంకొక 3 మంత్స్ కూడా టైం పడుతుంది వాళ్ళకి. సో అప్పుడు విమర్శిస్తే నిజంగా నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది లేదా మనం మోసపోయామన్న భావనలోకి వస్తారు. అప్పుడప్పుడే తొందరపడి వాక్య చేయకుండా ఉండాల్సి ఉండేనే నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక మనం కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ నేత. నమస్తే సార్. వెంకటస్వామి గారు నమస్తే అండి. ఓకే వెంకటస్వామి గారు, ఇక తిరుపతిరావు గారితో మాట్లాడదాం, బీఆర్ఎస్ నేత తిరుపతిరావు గారు. ఓకే బీజేపీ నేత శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మొత్తం మీద కేటీఆర్ గారు అలానే హరీష్ రావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలకు సంబంధించి అసలు మీరు వీటిని ఏ విధంగా తీసుకుంటారు, దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఏ విధంగా, ఇప్పుడు ఏ రెండు అపోజిషన్ పార్టీస్ ఉన్నప్పుడు గెలిచి పార్టీ పైన ఓడిపోయిన పార్టీ జనరల్ గా చిన్న చిన్న పంచు వేయడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం, సహజమే. అయితే నాకు తెలిసినప్పటికీ ఓవరాల్ గా అబ్జర్వేషన్ చూసుకుంటే ఇప్పటి వరకు అయితే బిఆర్ఎస్ పార్టీ ముందాగానే ప్రవర్తించింది. ఒక స్పీకర్ విషయంలో కానివ్వండి లేకపోతే మిగతా విషయాల్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ నాకు తెలిసినంత మటుకు ముందాగానే ప్రవర్తించింది. కానీ ఎక్కడ ఇష్యూస్ ఉందంటే ఇప్పుడు కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లేదా కొంతమంది వేరే వాళ్ళు మేము గవర్నమెంట్ పడేస్తాం లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎంఐఎం ని టిఆర్ఎస్ ని ముగ్గురు కలిపి ఈ ముగ్గురికి వీళ్ళే హక్కుదారులు అన్నట్టుగా మేము ముగ్గురం కలిసిపోయి కాంగ్రెస్ పార్టీని పడేస్తామంటూ ఒక తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్లి మరి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయాలనుకుంటున్నారా, మరి ఎవరికి లబ్ధి చేయాలనుకుంటున్నారో ఇంటర్నల్ గా తెలియదు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల యాక్చువల్ ప్రాబ్లం వస్తుంది. బేసికలీ అసలు బీజేపీ ఎంఐఎం ఎక్కడ కలుస్తుందండి? బీజేపీ బీఆర్ఎస్ ఏ కలవదు, కలవండి రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే 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 అని ఉదరగొట్టి ఫైనల్ గా ఎన్నికల్లో లబ్ధి పొంది సీఎం అయిపోయాడు, సక్సెస్ఫుల్ అయిన ఆయన యాక్చువల్లీ. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి బీజేపీ కూడా గుర్తుదారు కడియం శ్రీకర్ కాదు, ఆయన ఎంఐఎం కి కూడా గుర్తుదారుడు ఆయన కాదు, ఆయన ఈజ్ నాట్ ఎ కాంట్రాక్టర్ ఆఫ్ ఆల్ దీస్ 3 పార్టీస్ కదా. ఈ 3 పార్టీలకి ఒకళ్ళతో ఆయన్ని పుట్టుకొని మేము ప్రభుత్వాన్ని పడేస్తాం ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాన్ని కూడా మనము పడేయడానికి ఎవరు ఏ పార్టీకి ఎవరికి హక్కు లేదు, పూర్తిగా ప్రజలు ఆ పార్టీని నిలబెట్టారు కాబట్టి, ప్రజలు ఆ పార్టీకి ఓట్లేసి మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి పూర్తి సమయం చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే మనం కూడా కొత్త ప్రభుత్వమే కాబట్టి, ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ గా డిఫరెంట్ గవర్నమెంట్ ఉంది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉంది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా అటువంటి ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు మంత్రి కూడా కాదు యాక్చువల్లీ ఆయనకి. కాబట్టి అంటే అప్పుడు బయట రాజకీయంగా విమర్శ చేయడం వేరు, అడ్మినిస్ట్రేషన్ లో కూర్చొని మాట్లాడడం వేరు. అడ్మినిస్ట్రేషన్ రాజకీయంగా విమర్శ ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా కూర్చు ఏదైనా మాట్లాడచ్చు. 4 నలుగురిని పెట్టుకొని 4 ఆర్టీఐలు వేసుకొని 4 స్క్రిప్టులు రాసుకొని అక్కడ స్ట్రాటజిస్ట్ వాళ్ళకి సునీల్ కొనుగోలు లాంటి ఒక స్ట్రాటజిస్ట్ ఏం రాసిస్తారు మాట్లాడడం పెద్ద విషయమేం కాదు. కానీ సీట్ లో కూర్చొని జనరల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ అక్కడ అసలు ఐఏఎస్ ఆఫీసర్ ను మేనేజ్ చేస్తూ పాలసీ డిసిషన్స్ తీసుకుంటూ అట్లాగే కేబినెట్ లో ఉన్న మంత్రులందరినీ సమన్వయం చేసుకోవడము, ప్రజలకు కావాల్సిన అవసరాలు తెలుసుకొని వాళ్ళకి నిజంగా ఏవి కావాలో అవి అందియడం అనేది చాలా హెక్టిక్ గా తీసుకెళ్ళాలి. ఒక ఒక చిన్న స్థాయి ప్రజాప్రతినిధి, ఒక కార్పొరేటర్ లెవెల్ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు కూడా స్థాయి పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించినటువంటి ప్రెషర్ లెవెల్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. నిజంగా పనిచేసే వాళ్ళకి సరే వ్యాపారవేత్తలు ఇంకోళ్ళు ఇంకోళ్ళు వస్తే మనకి పక్కన పెట్టుకుందాం, కానీ జనరల్ గా చేయాలనుకున్నప్పుడు న్యాచురల్ గా ఇది చాలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన నేర్చుకోవడానికి కొంత సమయం పట్టుంది. ఇప్పుడు ఏ కార్పొరేట్ కంపెనీలో పైన ఒక ఉద్యోగంలోంచి ఇంకో ఉద్యోగం, ఒక ఉద్యోగి వెళ్ళిపోతూ ఇంకో ఉద్యోగి ఆ ప్లేస్ లో రిప్లేస్మెంట్ వచ్చినప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా. మీరే ఇప్పుడు మీ కంపెనీలో మీరు పనిచేసే దగ్గర కూడా మీ ప్లేస్ లో ఒకళ్ళు వచ్చారనుకోండి, లేదా మీరు ఇంకోటి దగ్గరికి వెళ్ళారనుకోండి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ట్రాన్సిషన్ నేచురల్ గా జరుగుతుంది. అవసరం కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ టైం మనం నిజంగా మానవత్వం తోటి మనం మనుషులుగా ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా ఆయనకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ ప్రాసెస్ లో వాళ్ళంతటా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చి చీలికలు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ప్రభుత్వాన్ని కూలేసుకుంటే దానికి మనం ఏం చేయలేదు.
కానీ ప్రజాస్వామ్యయుతంగా ఆ ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ళు ప్రజలకు మంచి చేయాలని కోరుకుందాం మనం ఖచ్చితంగా. ఆయనకు కూడా కొంత సమయం ఇద్దాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తే ఇందుక గత 10 ఏళ్లలో అనేక మాట్లాడిండు మల్లారెడ్డి నుంచి మొదలు పెట్టుకొని, శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, గుండు సంజయ్ గారు అన్నాడు, ఇష్టం అందరి నాయకుల్లో మాట్లాడు, అన్ని అంశాల గురించి మాట్లాడు. నేను ఈ రోజు చూడాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి అంశం పైన వారు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని వాస్తవం కదా, రాతి వేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడి వాటన్నిటికీ తీసుకుని రాటిలో అసలు మీరు గతంలో మా కవిత గారు 21 ఫ్లోర్లు కేబీఆర్ పార్క్ ముందు కట్టారు, ఎకోసెస్టివ్ జోన్. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆ బిల్డింగ్ కూలగొడతారా లేదా చూడాలి నేను. టైం ఉంది వాటికి, లేకపోతే ఏం చర్యలు తీసుకుంటారో మనం ముందు చూద్దాం. ప్రస్తుతానికి గారికి సమయం ఇద్దాం. ప్రస్తుతానికి అయితే ఇప్పటికైతే నాకు తెలిసినంత మటుకు ఈ కళ్యాణ్ శ్రీహర్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప ఓవరాల్ గా చూసుకుంటే కేటీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానీ లేకపోతే ఇటువైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలా ఉండగానే ప్రవర్తన చేశారు ఇప్పటి వరకు సోఫార్. ఇంకా కూడా ముందు ఇటువంటివే ఉండగానే ఉండాలని ఆశిద్దాం. ఓకే అండి, వేర్లపాటి శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, ఈ రోజు కేటీఆర్ గారు అన్న వ్యాఖ్యల్లో ఒకటి అమలు గాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేనిఫెస్టోలో అని. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఆయన అన్న మాటలకి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడాను నిజంగా అమలు గాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకోవాలా? ఎందుకంటే ఇచ్చిన మాకు సమయం ఇవ్వండి, 100 రోజులు ఇవ్వండి, ఒకదాని తర్వాత ఒకటి మేము చేసి వస్తాము అండి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అసలు మనం ఈ వ్యాఖ్యని మనం ఏ విధంగా చూడాలి అంటారు, అమలు గాని హామీలు అనేదాన్ని? నిజంగా కూడా అది కొంచెం ఆచరణ సాధ్యం కాని విషయమే, ఎందుకంటే కొంచెం హార్డ్ వర్క్ అది. ఎందుకంటే మనం గతంలో కూడా మనం డిబేట్ చేసాం మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీకి 1,00,000 కోట్లు అవసరం ఉంటుంది, కాంగ్రెస్ కి అయితే 1,00,000 కోట్లు అవసరం ఉంటుంది, అదే బీజేపీ 1,00,000 కోట్లు అవసరం ఉంటుంది అనేది కూడా ఒక అనలైజ్ చేశాం, డిబేట్ చేశాం. సుమారు కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేయాలంటే 88,000 కోట్లు అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు, ఏది కేవలం వీళ్ళు మేనిఫెస్టోగా ప్రకటించినటువంటి పథకాల వరకే, మిగతా ఇతరత్ర అన్ని కూడా చూసుకుంటే 1,00,000 దాటుతుంది. మరి సంపద సృష్టి కానీ గతంకున్న ఆదాయాన్ని కానీ పెంచలేదు, గతంలో ఉన్న వ్యయాన్ని కన్నా ఎక్కువ పెంచారు వీళ్ళు, గతంలో ఉన్న ఆదాయం కన్నా ఎక్కువ ఇంకా ఇమీడియట్లీ సంపద సృష్టి కానీ ఆదాయం పెంచే మార్గం ఏమి లేదు. సో ఈజీ అయితే కాదు, అంత మాత్రాన వాళ్ళ ఎబిలిటీలు కానీ వాళ్ళు అన్నారు మొదటి నుంచి కూడా ఎలా పెంచుతాము ఎలా ఇవ్వగలుగుతారంటే మేము సోర్స్ ఉంది మాకు అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పాను. ఆ చాయిస్ ఇచ్చిన తర్వాత మనం ఏదన్నా విమర్శించుంటే బాగుండేది, వ్యాఖ్య చేసి ఉంటే బాగుండేది. అలవి గాని పని అనేది ఇప్పుడిప్పుడే అనడం అనేది సబబు కాదు. నిజంగా అలవి గాని పని అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, అలవి గాని పన అలవితో పని చేశారా ఏం లేదని. రాజకీయ నాయకులు డిసైడ్ చేసే అంశం కాదు, అది ప్రజలు డిసైడ్ చేయగలుగుతారు. ఆ ప్రజలు డిసిజన్ చేసింది కాబట్టి అధికార మార్పు జరిగింది. సో ఇప్పుడు కూడా వీళ్ళ వల్ల అలవి గాని పని అవుతుందా అలవి అయ్యే పని అవుతుందా అనేది ఆల్రెడీ అయితే చిత్తశుద్ధిని ప్రదర్శిస్తానికి అయితే చర్యలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం చేయగానే అదే విషయం బొచ్చిత బస్సు విషయంలో కానీ ఆ దివ్యాంగురాలకు ఉద్యోగ విషయంలో కానీ ఇంక ఇతర అన్ని కూడా ఇమీడియట్లీ సమీక్షలు చేస్తున్నారు. రైతు బంధు ఇవ్వడానికి కూడా పాత పాలసీ ప్రకారం ఇస్తానికి కూడా సముచిత వ్యక్తం చేశారు. ఏదో శిశమిషన్లో పోకుండా మనం కొత్త స్కీమ్ పెట్టాలంటే చాలా డేటా అవసరం, చాలా డేటా ఉన్నవంటి డేటా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా టైం బీయింగ్ అయితే రైతుకి ఈ రోజుకు డబ్బులు చేరాలి, ఈ రోజుకి ఎందుకంటే ఆ పనులు ప్రారంభం అవుతున్నాయి సెకండ్ క్రాఫ్ట్ కి. మనం లెక్కలు వేసుకుని డేటా సేకరించిన తర్వాత ఇస్తంటే కరవదు, మీనింగ్లెస్ అవుతుంది, రైతు ఇబ్బంది పడతారు. కాబట్టి పాత పాలసీ ప్రకారం ఇవ్వడానికి కూడా సందిగ్ధత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఇవ్వాలో రేపు కూడా డబ్బులు వచ్చేస్తాయి 1 బై 1. ఒక 100 రోజులు మనం వెయిట్ చేసి దాన్ని వాళ్ళు సస్టైన్ చేయగలుగుతారా లాంగ్ పీరియడ్ వరకు, మధ్యలోనే చేతులు ఎత్తేస్తారా, ప్రజల మద్దతు వస్తుందా లేదా, పన్నులు పెంచకుండా ఏమైనా చేయగలుగుతారా, ధరలు పెంచకుండా ఏమైనా చేయగలుగుతారా, ఇవన్నీ కూడా టైం బీయింగ్ లో తెలిసేది. ఒక్కరోజుగానే ముందే నాకు తెలుసు మీరు మొయలేరు అంటే అంటే కొంచెం దుర్దుడుకు సేవభావం కలవాలి ఎట్లా అంటే ముందుగానే మనం చెప్తే ఏంటంటే హేతుబద్ధంగా ఉండదు, చూసేవానికి నమసక్యంగా ఉండదు, కొంచెం మెచ్యూరిటీగా ఉండి కొంచెం టైం ఇచ్చి అన్ని ఉంటే బాగుండేది. మొత్తం మీద ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు వీళ్ళు ఇవ్వగలుగుతారా లేరంటే ఆల్రెడీ బస్సు ఇచ్చేసారు. అప్పుడు అని ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఓకే అండి, ఇంకా మనం బీజేపీ నేత శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు,
ఇప్పుడు మీరు విన్నారు శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్పారు. మొత్తం మీద ఒకవేళ కేటీఆర్ గారు ఏవైతే అమలు గాని హామీలు అని వ్యాఖ్యానించారు, ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలంటే, నిజంగా మీ బీజేపీ పార్టీ తరఫున ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఇవి నిజంగా అమలు గాని హామీలు అని మీరు అనుకుంటున్నారా, లేదంటే సాధ్యం అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారా? 100% సాధ్యం కాని హామీలే ఇచ్చారండి. కేవలము ఏ విధంగానైనా సరే కేసీఆర్ గారిని ఓడించాలి, టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి, బీజేపీ పార్టీని ఓడించాలి, ఇతర పార్టీల కన్నా మనం 2 అడుగులు ముందుండి ఎక్కువ ఓట్లు సాధించాలంటే జనాకర్షక పథకాలు హామీలని మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇచ్చేసారే తప్ప పూర్తిగా రాష్ట్ర భవిష్యత్తు పైన అవగాహనతో ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా మనకు కనిపిస్తలేదు. వారిచ్చిన హామీలనే నిలబెట్టాలంటే దాదాపు 90,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి. ఈ రోజున మీరు మొన్న చూశారు విద్యుత్ శాఖ పైన రివ్యూ చేసినప్పుడు కేటీఆర్ గారు 81,000 కోట్ల రూపాయలు అప్పులు అంటే సార్ అంటే వారు నిర్ణాంతపోయారు. మీకు ఇన్ఫాక్ట్ 50,000 కోట్ల రూపాయలు అసలు అప్పుల్ని దాంట్లో ఇంకా కన్సిడర్ చేయాలి అంటే టోటల్ గా 130,000 కోట్ల రూపాయలు ప్లస్ దీంట్లో అసలు అసలు మనం డిస్కౌంట్స్ ఏం పని అసలు మనకు పవర్ జనరేషన్ గానీ ఎంతవరకు జనరేట్ అవుతుంది, ఎంత అడిషనల్ గా మనం పర్చేస్ చేస్తున్నాము, ఏ రేట్ లో మనం పర్చేస్ చేస్తున్నాము, పక్క వాళ్ళు ఏ రేట్ లో పర్చేస్ చేస్తున్నారు, ఎంత వాళ్ళకి కన్సంప్షన్ ఉంది, ఇవేవి అవగాహన లేకుండా వాళ్ళు చేసినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా వాళ్ళకి అవగాహన ఉంటే దీనిపైన శ్వేతపత్రాన్ని వాళ్ళు ఎన్నికల ముందే విడుదల చేయాల్సిందే. ఇగో విద్యుత్ శాఖలో ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక శాఖలో ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, మొన్న సివిల్ సప్లైస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు 50,000 కోట్ల రూపాయలు మరి దీని మీద అప్పులు ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ముందు ఎందుకు వాళ్ళు చెప్పలేదు, ఎందుకు దానిపైన శ్వేతపత్రం విడుదల చేయలేదు, ఎందుకు దాని మీద ఛార్జ్ షీట్ వేయలేదు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దాన్ని శ్వేతపత్రం అని పిలుస్తాం, ప్రతిపక్షంలో ఉంటే దాన్ని ఛార్జ్ షీట్ అని పిలిచేవాళ్ళం. బేసికలీ వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి ఒకవేళ అవగాహన ఉండుంటే ఏ విధంగానైతే మేము వేసాం ఇవ్వండి, మేము కేసీఆర్ గారి పైన ఛార్జ్ షీట్ అని ఒక బుక్ వేసాం మేము. యాక్చువల్లీ ఇది మేము ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నుంచి కేసీఆర్ గారి పైన కేసీఆర్ వైఫల్యాలు ఒక ఛార్జ్ షీట్ బుక్ వేసాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వేయలేకపోయింది అంటే వాళ్ళకి ఏ విధంగా కూడా అవగాహన లేకుండా వాళ్ళు హామీలు అయితే ఇచ్చేసారు. ఇప్పుడు ఇదేదో ఇది ఏంటంటే ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ ఏ విద్యుత్ శాఖలో ఇంతతో సరిపోదు. అసలు విద్యుత్ శాఖని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తారు, ఐటీ శాఖని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తారు, అసలు సివిల్ సప్లైస్ ని ఏ విధంగా సివిల్ సప్లైస్ లో అయితే కేంద్ర ప్రభుత్వం భారీగా ఇస్తున్నటువంటి బియ్యాన్ని రీసైకిల్ అవుతుందని చెప్పి ఒక ఎంపీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎంపీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఎంపీ అరవింద్ గారు అనేక మార్లు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు. మరి దానిపైన ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇప్పుడు మీరు ఫ్రీ బస్ స్కీమ్స్ ఉన్నారు, నేను ఆశ్చర్యమైనండి. యాక్చువల్లీ తప్పుగా అనుకోదు, కొంతమంది పెద్దవాళ్ళు ప్రముఖులు సమాజంలో చాలా పెద్దవాళ్ళని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా అసలు ఎంత కమ్యూనిజం ముసుగులో ఉండి వాళ్ళు ఎంత నిజాలు మాట్లాడుతారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము జీడిపిని పెంచుతుందని. ఇది నిజంగా నేను మొత్తం విన్నా ఏ విధంగా జీడిపితో పెంచుతుందని నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఆయన అనాలిసిస్ ఇస్తే నాకు నవ్వి నవ్వి చచ్చిపోయానండి. నిజంగా నిజంగా నువ్వు స్కీమ్ ఇచ్చిండు, ఓకే స్కీమ్ ఇచ్చేది ఓకే, ఇది మహిళలకు మంచి చేయకుండా కోసం ఒక స్కీమ్ ఇచ్చిండు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, అంతవరకు యాక్సెప్ట్ చేయండి. ఉచిత బస్సు ప్రయాణము వాళ్ళకి మహిళలకి మన ఖజానా మన జోబుల్లో పడేటువంటి ట్యాక్సుల్లో ప్రభుత్వ ఖజానాలో కొంత ఇచ్చారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం, దాన్ని ఎవరు వద్దని అనట్లేదు. కానీ ఏ విధంగా జీడిపిని పెంచుతుందో షాకింగ్ నాకు అర్థం కాలేదు. ఏ విధంగా ఆయన ఒక థియరీ చెప్పిండు ఫాస్టర్ సేఫర్ రిలయబుల్ ఫ్రీ ఫాస్టర్ రిలయబుల్ అండ్ సేఫర్ ట్రాన్స్పోర్టేషన్ కి బస్సు ఫ్రీగా ఇవ్వడానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు జనరల్ ఏమవుతుంది అంటే మీరు మనము అంటే ప్రజల్లో ఒక బీజేపీ వ్యతిరేక నేషనల్ జాతీయవాదానికి వ్యతిరేకమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ భావజాలాన్ని పెంపొందించడానికి కొంతమంది మేధావులు అని చెప్పబడే వాళ్ళు ఈ సమాజంలో ఎంత క్రూరంగా పనిచేస్తూ ఉన్నారో మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు అంతే. అంటే ఈ విధంగా ఇప్పుడు ఆ బస్సు ఇంపాక్ట్ ఓకే, దాంట్లో ప్లసెస్ ఉన్నాయి కొన్ని, ఎక్కడైతే ఆక్యుపెన్సీ లేదో అక్కడ డెఫినెట్ గా ఫ్రీ ట్రావెల్ ఇచ్చేది ప్లస్ అవుతుంది డెఫినెట్ గా. కానీ ఎక్కడైతే బస్సు చేయాల్సి వస్తుందో అక్కడ నేషనల్ గా బటన్ అవుతుంది కదా. సో ఇది వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు, మరి తెలిసి మాట్లాడుతున్నారు తెలియదు మాట్లాడుతున్నారు. ఒక ఉచిత పథకం పెట్టామంటే అది ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుందే గానీ అక్కడ ఎక్కడ కూడా తగ్గుతుంది అనేది ఎక్కడ ఉండదు, ఎందుకంటే వచ్చే ఆదాయంలో కాస్త గండి పడినట్టే ఇది. మేడం
ఏదైతే మనకి రాష్ట్రానికి బస్ ప్రయాణం ద్వారా ఆదాయం వస్తుందో అందులో కొంత ఆదాయం తగ్గినట్టే ఈ ఉచిత పథకం ద్వారా ఎంత డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాము దానివల్ల ఎంత లాభం ప్రజలకు చేకూరుతుంది అనే దాన్ని మనం బేసిస్ వేసుకుంటే ప్రజలకు ఎప్పుడైతే ఎక్కువ ఎక్కువ లబ్ధి చేకూరింది అనుకోండి నేషనల్ వాళ్ళు సక్సెస్ అయినట్టే వాళ్ళ పథకం సక్సెస్ అయినట్టే. ఒకవేళ వాళ్ళు పెట్టిన డబ్బుకి యాక్చువల్లీ వాళ్ళ ప్రజలకు అంత లబ్ధి చేకూరట్లేదు అనుకోండి వాళ్ళ పథకం ఫెయిల్ అయినట్టు. ఇదే కదా యాక్స్టిక్ అంటే కులపడ్డ ఏ విధంగా కొలుస్తారు ఒక పథకం సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా. అట్లే పేదలకి ఆహార పథకం గురించి కానివ్వండి లేకపోతే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అంచనాలు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఏమైనా స్పష్టమైన అంచనాలు ఇవ్వకుండా నోటికి వచ్చిన మేము ఇల్లు మేము వస్తే ఇల్లు ఇచ్చేస్తాం మేము వస్తే మహిళకి ఇంటికి మహిళకి 2500 రూపాయలు వేగలు తెచ్చిస్తారని నాకు అర్థం కాదు. రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏందండి మళ్ళీ మీరు భూములు అమ్ముతారా మద్యం మద్యం పెంచుతారా. ఒకవైపు మహిళలను తాలిబట్లు తెలిపిన కేసీఆర్ కాకపోతే సీఎం అన్ను మరి మద్యపానం నిషేధాన్ని మనం మీరు పెట్టరు ఎందుకు. ఒకవైపు మద్య మరి ఇవన్నీ స్కీమ్స్ అమలుపరచాలంటే మీరు కూడా మద్యం ఆదాయం పెంచుకోవాలి మీరు కూడా భూములు అమ్మాలి మీరు కూడా ట్యాక్సులు పెంచాలి ఇవే కదా ఇంకా ఆదాయం మనకి ఇంకేముంటే ప్రజలకి రెవెన్యూ స్టాంప్స్ పెంచాలి స్టాంప్ డ్యూటీలు అయితే భూముల రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచాలి నేషనల్ గా జాడించి 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 తిప్పి అన్ని ఎక్కడెక్కడ డబ్బులు పెంచగలరు అన్ని గతంలో. శ్రవణ్ కుమార్ గారు కూడా ఏదో చెప్తున్నారు సార్ చెప్పండి ఏమంటున్నారు. మన సోదరుడు శ్రావణ్ గారు కూడా చెప్పేది అవన్నీ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ పెరిగున్నాయి సార్. భూమి ధరలు పెంచేశారు రిజిస్ట్రేషన్ ధరలు పెంచేశారు లిక్కర్ సేల్స్ పర్సంటేజ్ ధరలు మాక్సిమం ఎక్స్ట్రీమ్ గా పెరిగున్నాయి. భూములు కూడా బాగా సేల్ అవుట్ అయ్యేంటి ల్యాండ్ మార్క్ గా ఉన్నటువంటి పాపులర్ భూములు కూడా అమ్మి ఉన్నాయి. ఇక పెంచడానికి ఏమి లేదు పెంచే గ్యాస్ ధరలు ఆల్రెడీ సబ్సిడీ మీదనే ఇస్తా అంటున్నారు. పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ పెరిగింది ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది వీళ్ళ చేతిలో ఏముండదు. ఇక పెంచడానికి కూడా ఏం లేదు ఆదాయం పెంచే అవకాశాలు ఏం లేవు. ఉద్యోగ కల్పన ద్వారా ప్రజల్లో ఏమైనా తలసరి ఆదాయం పెరగాల్సింది తప్పించి ప్రభుత్వ ఆదాయం పెరిగేది డైరెక్ట్ అయితే ఇంతవరకు ఏం కనిపిస్తుంది. ఈ సమస్యను ఎట్లా అధిగమిస్తారు అని మనం వేచి చూడాలి. సార్ శ్రవణ్ గారు నాకు 2 భయాలు ఒకటి మీరు కూడా బీజేపీలో చేస్తే ఇద్దాం బీజేపీ స్టవ్లో ఇద్దాం కన్ఫ్యూజన్ పెరుగుతుంది ఒకటి భయం నేను దాని వాళ్ళకి చేయండి ఎందుకంటే నేను అనలిస్ట్ గా ఉన్నాను. సెకండ్ వీళ్ళు ఇప్పుడు ఫైనల్ గా ఏం చేస్తారంటే ఏమి పాలసీలు అమలు చేయలేక చివరికి చేతికి పడి చేస్తలు చేతికి ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఏ సహకారం అందిస్తలే అని సార్ ఫైనల్ గా కేసీఆర్ లాంటి 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సామాజిక ఖాతాల్లో డైరెక్ట్ వేసి అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదు కదా శ్రవణ్ గారు. బీజేపీకి బోలేసిందండి బీజేపీ నేను 900 కోట్లు అంటున్నా. ఇప్పుడు శ్రవణ్ గారు కూడా ఏదో చెప్తున్నారు విందాం చెప్పండి. అదే చిన్నప్పుడు కథల్లో చదువుకునే వాళ్ళు భిన్న జాతులు అంటే నక్క స్నేహం ఈ రెండు కూడా సింహం లాంటిది విభిన్న జాతులు జాతి వేరే లాంటిది. అలాగే ఇక్కడ ఆ కథల మాదిరిగానే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కోఆపరేషన్ ఉండదు. ఇలా వైఫల్యాన్ని బీజేపీ ఖచ్చితంగా నెట్టేస్తుంది. సహజంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇప్పుడు అందరికి కూడా తమ మాట అదుపులోకి రాని తమ దారిలోకి రాని ప్రభుత్వాలకు ఏ విధంగా కోఆపరేట్ చేస్తుందో ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆటోమేటిక్ గా ఈ వైఫల్యం ఏమైనా ఉంటే సార్ చెప్పినట్టు విధంగా కూడా కేంద్రం మీద నెట్టివేయబడుతుంది. వాళ్ళు పునీతులుగా బయటకు వస్తారు తప్పంతా కూడా కేంద్ర సహకారం చెప్పుకోవడం వల్లనే మేము జరిగింది వైఫల్యాలు. ప్రజలు మంచిది మమ్మల్ని ఆదరించాలి ప్రజలు మమ్మల్ని ఆదరించారు ప్రజలు ఆమరించారు గత పాలకులు 9.5 సంవత్సరాల పాలకులు మొత్తం అప్పులు చేశారు. ఓకే శ్రవణ్ గారు ఇక మరో గెస్ట్ కూడా వచ్చారు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నేత ఇక వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్తమా. నమస్తే వెంకటస్వామి గారు. కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి మీరు వినే ఉంటారు వాటికి కాంగ్రెస్ పార్టీ ఎలా సమాధానం ఇస్తుందో కూడా మీరు వినే ఉంటారు. అయితే మొత్తం మీద ఈరోజు అమలు గాని హామీలు ఇచ్చారంటూ కూడా కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి మీరేమంటారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంటి? ఈ అమలు గాని హామీలని వారు మాట్లాడడం అనేటువంటిది అయితే సమంజసం కాదు. ఎందుకంటే ఒకవేళ అమలు గాని హామీలు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం అయితే మేము రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వచ్చినప్పుడు పెన్షన్ ఇంక్రీజ్ 4000 ఇస్తామని మేము చెప్పినాం. మరి 4000 ఒకవేళ మాతో సాధ్యం కాదన్నప్పుడు మాకే సాధ్యం కాదన్నప్పుడు 6000 వాళ్ళు పెంచడానికి ఎట్లా సాధ్యం అవుతుందో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి. మేము 5
వాళ్ళకు గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తాము, సబ్సిడీ కింద చేస్తామని చెప్పినాం. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు 400 ఇస్తామన్నారు. మాకు 500 సాధ్యం కానప్పుడు వాళ్ళకి 400 ఎలా సాధ్యమవుతుంది? సో ఇవన్నీ కూడా శుష్కమైనటువంటి వాదనలు మాత్రమే. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇవన్నీ కూడా సమంజసం కాదు. ఆయన విజ్ఞత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 5-6 డే ఇది 5-6 డేస్ కే ఏదో జరిగిపోయిందని, ఏదో జరుగుతుందని. మా టైంలో 2014 అధికారం వచ్చిన, 2018 వాళ్ళు అధికారం వచ్చిన, మేము ఇట్లా చెప్పలేదు. 5 రోజులు ప్రభుత్వం వచ్చిన 5 రోజులకే విమర్శలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చోలేదు. అమలు కాదు అనేటువంటి ఆలోచన మా ఉంటే మేమెందుకు చేస్తాము? మాకు అవగాహన ఉన్నది. మేనిఫెస్టోలో కమిటీలో నాతో పాటు ప్రొఫెసర్ జానయ్య గారు, శ్రీధర్ బాబు గారు లాంటి ఒక అంటే అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన వ్యక్తులను కూర్చొని మేనిఫెస్టో తయారు చేసినాము. ఈ 6 గ్యారంటీలకు కూడా 1-4 సార్లు మేము అన్ని ఆలోచన చేసి చేసినాము. సో అమలు కాకుండా లేకపోతే అలవి కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏం లేదు. ఏడో ఫ్రీ బస్ ఒకటి ఇచ్చాము, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎంత ఖర్చు కాగలదో మా అంచనాలు మాకున్నాయి. ఆ దాన్ని ఎట్లా పూడ్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా మాకున్నది. సో దాన్ని ఏ రకమైనటువంటి రిసోర్స్ నుంచి దాన్ని అటెండ్ కావాలా, ఎక్కడ లాస్ అంటే ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజా రవాణా వ్యవస్థగా, సేవా వ్యవస్థగానే చూడదలుచుకున్నాం. లాభాపేక్ష కోసం పనిచేసేటువంటి కంపెనీలుగా, ప్రైవేట్ కంపెనీలుగా మేము ప్రభుత్వ రంగ వ్యవస్థను కానీ ప్రభుత్వ వ్యవస్థను కానీ మేము చూడదలుచుకోవాలి. ప్రభుత్వం అనేది సేవ. సో ఆ సేవ ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ లాభం వస్తుంది, ప్రజల నుంచి ఎక్కడ లాగుదాం అనేటువంటిది వాళ్ళు చూసినారు. మేము అట్లా చూడటం లేదు, మేము సేవ చేస్తాం. డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి సఫిషియంట్, తెలంగాణ రాకముందు నుంచి కూడా ఈ తెలంగాణ పార్ట్కి సంబంధించినటువంటి ఆరోగ్య అదే ఆర్థిక వనరులు మనకు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థలో 60% రెవెన్యూ ఫ్రమ్ ది తెలంగాణ రీజన్, నాట్ ఫ్రమ్ ద ఆంధ్ర రీజన్. సో అది అందుకనే మనం తెలంగాణ వచ్చిన రోజు ఇది ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం. నిజంగా కూడా అట్లాంటి అవకాశం ఉండింది. ఇవాళ కొంత ఈ అప్పుల ఈ కారణంగా దుర్వినియోగము, లేకపోతే దాని యొక్క దుబారా, లేకపోతే రకరకాల కారణాల చేత మనం అప్పులో కూరుకుపోయాం. సో దీన్ని బయటపడడం ఒకటైతే, సో ప్రజలకు మేము ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉన్నదో, చేస్తామన్నటువంటి వాగ్దానాలు అవుతున్నా, వాటిని సూచన తప్పకుండా మేము చేస్తాం. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మాకు, వాళ్ళలాగా అన్ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. మేము ఎక్స్పీరియన్స్డ్ రూలింగ్ లో అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం అంటేనే మేము మాకు పెట్టింది పేరు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే సంక్షేమం. సంక్షేమాలకు ఎట్లా పెట్టాలి? రోజు స్వాతంత్రం వచ్చిన రోజు 0 బడ్జెట్ ఉన్న రోజు నుంచి మేము సంక్షేమం చేసుకుంటూ వస్తున్నాం. సో 70 ఏళ్ళ ఈ భారతదేశం యొక్క స్వాతంత్ర భారతంలో మేము అంటే లోటు బడ్జెట్ ఉన్న దగ్గర నుంచి దాన్ని మిగులు బడ్జెట్ తీసుకొచ్చినాము. ఇలా ప్రపంచ దేశాల సరసన భారతదేశం నిలబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనే కారణమవుతుంది. సో ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి వాళ్ళు అన్నట్టుగా అంటే అని నేను ఏమంటున్నంటే ఓటమి తోటి ఏం మాట్లాడనో తెలియక ఇప్పుడు మాట్లాడుతుంటే మంచిది. యాక్చువల్లీ వాళ్ళ నాన్న చూసి నేర్చుకోవాలి. ఆయన మాట్లాడే పరిస్థితి లేనప్పుడు, లేకపోతే అవసరం లేనప్పుడు కేసీఆర్ ఏదో ఆయన వ్యూహాత్మక మౌనం అని ఒక పదం పెడుతుండే ఉద్యమం అప్పటి నుంచి కూడా మాకు ఆయనతో సంబంధాలు ఉన్నాయి. సో వ్యూహాత్మక మౌనం అనేటువంటి ఆయన. సో ఆయన వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకోవాలి, వ్యూహాత్మకంగా మౌనంగా ఉండాలి. కొంతకాలము వ్యూహాత్మకైనా వ్యూహాత్మకం కాకపోయినా మనం ఇప్పుడే మార్పు జరిగింది. మార్పు జరగకముందు నుంచే అసలు దాని అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి గంటలు కాకముందే, రోజులు కాకముందే తొందరపడి మాట్లాడి వాళ్ళకున్న విలువను పోగొట్టుకోవడం తప్ప కేటీఆర్ కు నేనైతే ఊహించలేదు. కేటీఆర్ ఇట్లా తొందరపాటు మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే 15 ఆయన మంత్రి చేసిండు, ఒక అనుభవం వచ్చింది కాబట్టి ఏదో అవాకులు చెవాకులు పడతానని అనుకోలేదు. సో వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అని మరి అట్లా మాట్లాడాల్సింది కాదు. ఆయనకే విజ్ఞతకే వదులుతున్నాను. స్వామి గారు ఇక మరొక మాట ఏంటంటే, ఈరోజు అంటే కేటీఆర్ అన్న వ్యాఖ్యలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను కూడా ఆయన ఈ రోజు ప్రశ్నించారు. అంటే అధికారం చేపట్టిన 2 రోజుల్లోనే
రుణమాఫీ చేస్తాను అంటూ కూడాను రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడు ఆ హామీ ఎక్కడికి పోయింది, ఎప్పుడు రుణమాఫీ చేస్తారు అంటూ కూడాను కేటీఆర్ ప్రశ్నించారు. మరి దీనికి సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ నుండి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రుణమాఫీకి సంబంధించి మేము 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పినా. అవును, మేము వచ్చి చార్ తీసుకున్నది 7వ తారీఖున, 7వ తారీఖున ప్రమాణ స్వీకారం అయింది. ఒక్కొక్క శాఖలు ఇప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి అందరూ తీసుకుంటున్నారు కదా, చార్జెస్ తీసుకుంటున్నారు. చార్జెస్ తీసుకొని అసలు విజ్ఞత ఉందా అండి? చార్జ్ తీసుకొని దానికి సంబంధించిన వివరాలు రాకముందే రుణమాఫీ ఏమైంది, అదేమైంది? నువ్వు 10 ఏళ్ళు కట్టిందిరా నాయన, నీకు 10 సంవత్సరాల రుణమాఫీ చేయలేకపోయినావు నువ్వు. ఎన్ని కథలు చెప్పినావు? మేము, మా ప్రభుత్వము ఒక రికార్డ్ ఉంది ఈ రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 4-14 ఏదైతే టర్మ్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ టర్మ్ లో మేము రుణమాఫీ 100% ఒకే విడతలో చేసి రైతులకు పాస్ బుక్ లో చెప్పినటువంటి ఘనచిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకని ప్రజలు నమ్మిన మమ్మల్ని, ఉట్టిగా నమ్మలే. మేము గతంలో చేసినటువంటి పనులను అవి సాధ్యాసాధ్యాలు చూసుకునే చేసినాం. రుణమాఫీ 2 లక్షలు చేస్తాను, అంతకుముందు 1 లక్ష రూపాయలు అన్నాం. 4-14 ఉన్నటువంటి మా టర్మ్ లో మేము ఎట్ ఏ టైం రుణమాఫీ చేస్తే మీరు 14-23 వరకు ఉన్నటువంటి మీ టర్మ్ లో రుణమాఫీ ఎట్ ఏ టైం చేయలే మీరు. నేను 2014 ఫస్ట్ బడ్జెట్ రోజు నేను ఏదో ఒక టీవీలో కూర్చొని ఉన్నాను, ఆ రోజు చర్చ జరిగింది రుణమాఫీకి సంబంధించి. విడతల వారీగా 25% ఇస్తామన్న రోజే నేను స్వయంగా చెప్పిన, ఇట్ ఈస్ అన్సైంటిఫిక్, రాజేందర్ గారికి చెప్పిన, ఇట్ ఈస్ అన్సైంటిఫిక్. దీంట్లో ఉన్నది ఏంటంటే మళ్ళీ ఈ 75% వచ్చేసి ఇందులో ఏది మన అంటే బ్యాంకర్స్ తో కూడా మాట్లాడినాకనే చెప్పిన, మేము ఉట్టి కూడా చెప్పలే. అదని అన్సైంటిఫిక్ అన్న తర్వాత నేను దుగ్గొండి మా నర్సంపేట నియోజకవర్గంలో, వరంగల్ నియోజకవర్గంలో రుణం తీసుకున్నటువంటి వ్యక్తులను, బ్యాంకులను కలిసినాక నేను దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత కాలంలో అది ఈ వడ్డీ 20% ఇచ్చిన తర్వాత మళ్ళా మిగతా 75% అయితే దీని మీద వచ్చిన వడ్డీతోటి అది అంటే అసలు వడ్డీకి పోతుంది, అసలు అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉందా అని చెప్పినా, అదే జరిగింది. కాబట్టి చరిత్ర ఉంది కదా, డెఫినెట్ గా మేము దాన్ని మా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రుణమాఫీలో ఏ ఫేజెస్ లో ఎంత ఉన్నది, 2 లక్షల వాళ్ళు ఎంత మంది ఉన్నారు, 50,000 అంత 1 లక్ష ఎంత మంది ఉన్నారు, ఇదంతా కూడా డాటా తీసుకున్న తర్వాత మేము వెనువెంటనే రుణమాఫీ చేసేస్తాము. రైట్ అండి. ఇక శ్రవణ్ కుమార్ వీర్లపాటి గారితో కూడా మాట్లాడదాం. సార్, మొత్తం మీద మనం చూసుకుంటే కేటీఆర్ గారు బడ్జెట్ కు సంబంధించి కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు. అంటే మేనిఫెస్టో ఇచ్చాక బడ్జెట్ ఎంత ఉంది అనేది చూసుకుంటారా, లేదా బడ్జెట్ ని చూసుకొని మేనిఫెస్టో ఇస్తారా అనే ఏదైతే ఆయన మాట వదిలేరో, ఈ మాటను మనం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే వాళ్ళేమి ఈ రోజు ఎవరైతే నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఈరోజు మినిస్టర్స్ గా ఎన్నికైన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న వారు ఎవరైతే ఉన్నారో, వీరైతే కొత్తగా వచ్చిన వారైతే కాదు, ఎప్పటి నుండో ఆ సభల్లో పాల్గొన్న వాళ్ళు, ఇలా ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో వస్తున్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే ఉన్నారు. అంటే మినిమం ఒక సామాన్యుడికే మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఏంటి అనేది తెలిసినప్పుడు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ బడ్జెట్ గురించి మినిమం అవగాహన లేకుండా అయితే ఉండరు కదా. మరి ఈ విషయాన్ని, ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి అంటారు? రైట్, ఓకే. బీజేపీ నేత శ్రవణ్ గారు, శ్రవణ్ గారు, మొత్తం మీద ఇప్పుడు మనం చూసుకుంటే కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు కదా బడ్జెట్ కు సంబంధించి. అంటే మేనిఫెస్టో ఇవ్వడానికి ముందు మీరు రాష్ట్ర బడ్జెట్ గురించి తెలుసుకుంటారా, లేదా మేనిఫెస్టో ఇచ్చేసిన తర్వాత బడ్జెట్ ని చూస్తారా అనేది ఒక వర్డ్ అనేది ఆయన వదిలేరు మాటలో. అయితే దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఇతర ఏ పార్టీలో ఉన్నా సరే సామాన్యులకే రాష్ట్ర బడ్జెట్ గురించి లేదంటే ఇతర విషయాల గురించి అవగాహన ఉన్నప్పుడు మినిమం ఒక రాజకీయ నాయకుడికి దీనిపై అవగాహన లేకుండా ఉంటారు అంటారా? ఇప్పుడు దీంట్లో కొంత సబ్సెట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు సామాన్యులకి అవగాహన ఏ విధంగా అందరికి ఉండదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరింట్లో ఉన్నటువంటి బడ్జెటే వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం.
అటువంటిది రాష్ట్ర బడ్జెట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని 90% ప్రజలు. కానీ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఎన్నికయ్యారో వీరందరూ కూడా ఎప్పటి నుండో సభల్లో పాల్గొంటూ వస్తున్న వాళ్ళే, ఎప్పటి నుండో ఇందులో ఉన్న వాళ్ళే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా వీరు పదవుల్ని అనుభవించిన వాళ్ళే, పదవులను చేపట్టిన వారే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. అంటే ఈ రోజు అలాంటి వ్యక్తులు ఉన్నా, అంటే సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారి మీద ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా చూడాలి? నిజం అసలు ఒక కాంగ్రెస్ అనే కాదు, బీజేపీనే కాదు, బీఆర్ఎస్ అనే కాదు, ఒక నేతకి మినిమం బడ్జెట్ కు సంబంధించి అవగాహన లేకుండా ఉంటారా అసలు? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అవగాహన లేదు అని కేటీఆర్ గారు మాట్లాడడం అనేది ఒక రాజకీయ వ్యంగ్యాస్త్రం మాత్రమేనండి. ఒకటి గుర్తుపెట్టుకోడు, సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి బడ్జెట్ పైన అవగాహన ఉంటుందని నేను అన్ను, బట్ అట్ ద సేమ్ టైం ఒక బట్టి విక్రమార్క గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, చాలా మంది సీనియర్లు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఎక్సలెంట్ మైండ్ సెట్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా మేధావులే ఖచ్చితంగా 100% అన్డౌటెడ్లీ. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు అని నేను అంటలేను 100%, కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము అధికారం తీసుకోము, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీనే మూడోసారి కూడా ప్రభుత్వాన్ని చేయమనండి లేదా బీజేపీ పార్టీని చేయమనండి ఏ పార్టీ అనదు. ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాకపోయినా లేదు బాగాలేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా సరే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు, వాళ్ళకి ఆ విషయం తెలుసు, వాళ్ళు వాళ్ళకి అక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తామని కూడా తెలుసు. కాకపోతే పవర్ గేమ్ అండి ఇది, ద గేమ్ ఆఫ్ పవర్ ఎట్లుంటదంటే ఎన్నికల ముందు వరకు ప్రజలను నమ్మించి ఏ విధంగా ఓట్లు తెచ్చుకొని అధికారంలో రావాలనేది ముఖ్యంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక సీజన్డ్ పొలిటికల్ పార్టీ, సీజన్డ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా అప్పుడు ఎన్నికల వరకు వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన డామేజ్ రిపేర్ కానీ కంట్రోల్ కానివ్వండి, ఏ మెజర్స్ కానివ్వండి, ఎక్కడ తగ్గించాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరు 10 రూపాయలు రాష్ట్రం మనం సంపాదిస్తుంది 10 రూపాయలు అన్నప్పుడు మన ఖర్చులు కూడా 10 రూపాయల్లో ఉండాలి కదా, రెండు, ఒకటి ఆదాయం అన్నా పెంచుకోవాలి లేదా మనకున్న ఖర్చులను ఈ 10 రూపాయలను సర్దుకోవాలి, సింపుల్ ప్రిన్సిపల్. దీనికి ఎకనామిస్ట్లు అవసరం లేదు, లేకపోతే ప్రొఫెసర్లు లేక పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఎవరు అసలు నోబెల్ అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా అవసరం లేదు. మన ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, మన ఆదాయాన్ని పెంచుకుంటేనే మనం ఇచ్చినటువంటి అధిక హామీలను మనం ఖచ్చితంగా చేయగలము అది వాళ్ళకి తెలుసు, తెలియాలని అనుకుంటలేదు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ల్యూక్రేటివ్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి బహుశా ఉండేనేమో, లేకపోతే ఎన్ని పొలిటికల్ పార్టీ ప్రాబబ్లీ చేస్తూ, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చేసిండ్రు అవసరానికి మించి తప్పని పరిస్థితి అనుకున్నారో, లేకపోతే కేసీఆర్ ని గెలవాలంటే మరి అదొకటే మార్గం అనుకున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ హామీలు మనం ఇందాకే డిస్కస్ చేసాం, ఫ్రీ బస్ కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, ఇంటికి 2,500 రూపాయలు కానివ్వండి, గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే అనేక హామీలు ఖచ్చితంగా బాధనే కాకుండా ఎట్లయితే అండి, దీనికి ఖచ్చితంగా వాళ్ళు ప్రాబబ్లీ రెండు రకాలుగా ఆలోచన చేసి ఒకటి ఎక్కడైతే ఖర్చులు తగ్గించుకోగలరో అక్కడ తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సిందే వాళ్ళకి, ఎవరికే ఆ ప్లేస్ లో ఎవరున్నా చేయాల్సిందే. రెండు, ఎక్కడైతే ఆదాయ మార్గాలు పెంచుకోగలమో అక్కడ పెంచాల్సిందే. ఆదాయ మార్గాలకి జనరల్ గా ఇంతకు ముందు ఉన్నటువంటి పాలసీ అంటే మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడము, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు పెంచడము, లిక్కర్ ఆదాయాన్ని పెంచుకోవడము, లేకపోతే భూముల వేలం వేయడము, ఇట్లాంటివి కేసీఆర్ గారు కూడా చేశారు, గత ప్రభుత్వాలు కూడా చేశాయి. ఏం కాదు, భూమి అమ్మడం అనేది కేసీఆర్ గారి హయంలో లిక్కర్ ఆదాయం అనేది చాలా పీక్స్ లో పోయింది. ఒకవేళ వీళ్ళు కూడా అదే మెజర్స్ అదే మార్గాన్ని ఎంచుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం వాళ్ళని కూడా రివర్స్ ప్రశ్నిస్తుంది, ఇది కేసీఆర్ అయితే ఏ విధంగా తిట్టావో, నువ్వు తాగుబోతు సీఎం తిట్టారు, మీరు లిక్కర్ ఆదాయం మీద బతికే ప్రభుత్వం అని తిట్టారు, మరి మీరు చేస్తుంది ఏంటని వాళ్ళు కూడా ఖచ్చితంగా అడతారు. తెలంగాణ బిడ్డలకు చెందాల్సినటువంటి భూములు, తెలంగాణ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన తెలంగాణ భూములను అమ్మితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ ఇస్తుంది, కేసీఆర్ ని ఏ భూములు అమ్ముతున్నావు అని దిగ్గర, ఓకే మరి నువ్వు ఈ రోజు మీరు చేస్తున్న పని అదే కదా అని వాళ్ళు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎస్, వాళ్ళకి ఒక మెజర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఔటర్ రింగ్ రోడ్ వేలము చాలా తక్కువ ధరకే, చాలా తక్కువకే ఒక కంపెనీకి అంటే ముంబైకి సంబంధించిన ఒక కంపెనీకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేసిర్రు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే
పాత టెండర్ ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి దానికి పదింతల ఆదాయమో ఇరవైంతల ఆదాయం వచ్చేది అని చెప్పింది కాబట్టి అంత ఆదాయం వచ్చే ఇంకో పార్టీని తీసుకొచ్చి అక్కడ ఆదాయం పెంచుకునే అవకాశం ఆయనకు ఉంది. అటువంటి అవకాశం తీసుకొని వాళ్ళు అంటే ఒక విధంగా మాట్లాడితే అవినీతిని అరికట్టి అక్కడ మేము ఆదాయం పెంచుకోవడం. ఇది మనం మోటరింగ్ రోడ్ ఎగ్జాంపుల్ లో మనం గమనిస్తున్నది అంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్కడ కట్టడి చేసి ఆ కట్టడి చేసిన ఆదాయాన్ని మళ్ళీ వీళ్ళు ఏవైతే స్కీమ్లు చెప్తున్నారో ఆ స్కీమ్ల దగ్గర వాడాలి. మరి ఇది సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారా అనేది క్వశ్చన్. నిజంగా ఒకవేళ సక్సెస్ఫుల్ గా అట్లా చేస్తే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్సులు పెంచకుండా, బిల్డింగ్ పర్మిషన్ ఛార్జెస్ పెంచకుండా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచకుండా, భూములు అమ్మకుండా, మద్యం ఆదాయం పెంచకుండా, ఇటువంటి ఏం చేయకుండా అవినీతిని మాత్రమే అరికట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని కట్టించి కేసీఆర్ గారి కుటుంబాన్ని మేము వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే తెలంగాణ ప్రజలకు వస్తామన్నారు కదా, మరి ఆ ప్రభుత్వ స్కీమ్లు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఆలోచన చేసుకోవాలి తప్ప వీళ్ళు స్పెషల్ గా మ్యాజిక్ చేయడానికి ఎంత పెద్ద మేధావైనా ఎంత పెద్ద అనుభవం చేసేది ఏమి సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకున్న అనుభవం ద్వారా ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా మలుచుకోవడం తప్ప. వెంకటస్వామి గారు, ఇప్పుడు శ్రవణ్ గారు ఏదైతే చెప్పారో అది మీరు విన్నారు కదా, దీనికి సంబంధించి అసలు మీరు ఏమంటారు? మరి నిజంగానే ఏవైతే అంటే ఈరోజు కత్తి మీద సామే కాంగ్రెస్ కి, ఎందుకంటే ఏ విషయాల్లో అయితే బీఆర్ఎస్ ని విమర్శించిందో, అంటే ల్యాండ్ విషయంలో కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, ఇతరితర విషయాల్లో కూడాను అవే తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయకుండా అధికారాన్ని నడపాలి. మరి అదే విషయంలో ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. మేనిఫెస్టో బడ్జెట్ అప్పులు కూడా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పులు మరి వీళ్ళు మించకుండా అప్పులు ఎడిషనల్ అప్పులు ఎంత చేస్తారు, ఎంత పర్సెంటేజ్ అప్పులు చేస్తారు అది కూడా చూడాల్సిన అంశమే. అదే వెంకటస్వామి గారు, మరి దీనికి ఏమంటారు? ఈ రోజు ఆ వ్యాఖ్యల్ని బట్టి చూసుకుంటే ఈ రోజు ఈయనన్నవి, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను 3 డేస్ అంటే 4 డేస్ బ్యాక్ ఇదే చర్చ వచ్చింది, ఏదైతే బస్ ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఎట్లా ఆల్టర్నేట్ ఆదాయం దీన్ని ఎట్లా పూడ్చుతారు అనేటువంటి విషయం చెప్పిన మాట చెప్పిన బ్రదర్ మన శ్రవణ్ గారు చెప్పినట్టుగా కరప్షన్ ఫ్రీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనేది నేను ఫస్ట్ కోరుకుంటున్నాను. ఎందుకంటే కరప్షన్ అనేటువంటిది అధికార దుర్వినియోగమే కాకుండా డబ్బు దుబారా, దుర్వినియోగము, అవినీతి ఈ మూడు కలిసి మేమే కాదు కదా, స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అనేక మంది బీజేపీ నేతలు కూడా అక్కడ అన్యాయం అంటే అక్కడ వాళ్ళు అవినీతి జరిగినాయని చెప్పిన మేము దాని మీదే కదా వాళ్ళకు పెద్ద దెబ్బ అయింది ఎక్కడ బీజేపీకి ఎలా సో అవినీతి అంటున్నారు కానీ దానికి సంబంధించిన దర్యాప్తులు జరగటం లేదనేటువంటి ప్రజలు వాళ్ళను ప్రశ్నించారు, మేము ప్రశ్నించినాం, ప్రజలు కూడా ప్రశ్నించారు. ఇప్పుడు ఇవాళ వారు చెప్పిన మాట వాస్తవం, ఏది దుబారా జరిగిందో, ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో, ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని అరికట్టడం ఒక భాగం. రెండోది ప్రజలకు భారం కాకుండా ఉండేటువంటి రెవెన్యూ రిసోర్సెస్, మనకు సంబంధించినటువంటి రెవెన్యూ రిసోర్సెస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టూరిజం లో మనకు రెవెన్యూ వస్తుంది. ఈ టూరిజం సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులను తమ అన్యాయులకు కావచ్చు, ఆప్తులకు కావచ్చు, అప్పన్నంగా కట్టబెట్టింది ప్రభుత్వం. దీన్ని కట్టడి చేయాలి. కిషన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్పినారు ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించింది అందులో లాస్, తర్వాత దానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టిండ్రు అని చెప్తున్నారు. దాన్ని రివైజ్ చేసినప్పుడు డెఫినెట్ గా అక్కడ వచ్చేటువంటి ఆదాయము మనకి ఇప్పుడు వచ్చేదానికంటే పెరిగేటువంటి అవకాశం. ఇట్లా ప్రజలకు అంటే సామాన్యునికి పర్టికులర్ గా ప్రజలు అన్నప్పుడు కొంచెం ఇక్కడ ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కొంచెం మొదలుపెట్టాలి. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఎంటర్టైన్మెంట్ కాకుండా సామాన్యుడు ఎవరైతున్నారో సో బుట్టాపతి మధ్యతరగతి పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద వ్యక్తుల మీద భారం పడకుండా, భారాన్ని మోపకుండా ప్రభుత్వము రిమైనింగ్ ఎంటర్టైన్మెంట్ విషయం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ విషయం కావచ్చు, ఇలా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ సంబంధించి ఉందండి. దాంట్లో రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి మనమైతే కొనుక్కుంటున్నాము, మనం సామాన్యుడు కొనుక్కుంటున్నాడు, ఈ అమ్ముకునే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయము ఈ ఇక్కడ ఉండేటువంటి మామూలు వాళ్ళకంటే ఒక 100 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏదైనా గవర్నమెంట్ కు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, ఇంకొక రూపంలో ట్యాక్స్ రూపంలో వాళ్ళు ఒకవేళ చెల్లించినట్టు అంటే అక్కడ ఆదాయం పెరుగుతుంది. సో నేను ఎకనామిక్ ఎక్స్పర్ట్ కాదు కానీ
సామాన్యంగా చూస్తున్నప్పుడు నేను పాలసీ వైజ్ నేను ఏం చెప్తానంటే వారు చెప్పిన మాట చాలా స్పష్టంగా ఉంది. ఆదాయం ఎంత ఖర్చు ఎంత, ఆదాయం ఎంత ఖర్చు ఎంత. సో ఆదాయాన్ని పెంచుకుంటూ ఖర్చును కూడా పెంచుకుంటూ అభివృద్ధి కోసమో లేదా సంక్షేమం కోసమో ఖర్చును పెట్టుకుంటూ ఇప్పుడు యాజ్ అండ్ టుడే ఎంత ఉంది, దీంట్లో ఎంత దుర్వినియోగం జరిగింది, దాన్ని ఆపగలిగితే. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వి హావ్ టు అప్రిషియేట్ ది సీఎం ఆఫ్ ది మిజోరాం. ఆయన రాగానే ఏం చెప్పాడంటే మన ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి కొత్త కార్లు కొనకండి, కొత్త సంబంధించినటువంటి ఏ వెహికల్స్ కొనొద్దని మొత్తం ఆయన కట్టడి చేసేసినాడు. చాలా చిన్న రాష్ట్రం అండి, నేను మిజోరాం ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాను. చాలా చిన్న రాష్ట్రం, వాళ్ళ బడ్జెట్ రిసోర్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇమ్మీడియట్ గా లాల్ తన్వాలా ఉన్నప్పుడు, ఆయన సీఎం గా ఉన్నప్పుడు, అది కాంగ్రెస్ పార్టీ, నేను ఆయనను కలిసి మాట్లాడి ఆయన ఈ ఇదే అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎంత బాగుందని అంటే బాగానంటే నాకు జరిగిందని కాదు, జనరల్ గా ఎంత సింపుల్ అంటే సీఎం నేను ఇన్ఛార్జ్ గా పోయినా అక్కడ సీఎం కేమ్ టు ది గెస్ట్ హౌస్ టు మీట్ మీ. ఆయన సీఎం కమ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సీఎం కూడా ఇమ్మీడియట్ గా ఏం చేసినాడు, అక్కడ మనకు వెహికల్స్ అక్కర్లేదు, ఇప్పటిదాకా వాడుతున్నటువంటి వెహికల్స్ ను, ఇప్పటిదాకా ప్రభుత్వం వాడిన వెహికల్స్ నే మన మంత్రులు లేకపోతే మన ఎమ్మెల్యేలు వాడుకోవాల్సిందే అనేటువంటి జీవో తీసుకొచ్చింది. సో ఇది దుబారా కాకుండా ఉండడం కోసం, అడిషనల్ బర్డన్ పడకుండా ఉండడం కోసం తీసుకున్నటువంటి ఒక చర్య. సో అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అయినా కూడా ఇట్లాంటి ఎక్కడెక్కడైతే మనకు బర్డన్ పడుతుంది వాటిని ఆపుకుంటూ, ఆ ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి దుబారాను ఆపుకుంటూ మనము అడుగులు ముందేసినట్టు అది ఉంటే దాంట్లో ప్రధాన అంశం ఏముండాలంటే సామాన్యులకు ఆర్థికమైనటువంటి ఏదైనటువంటి పనుల రూపంలో భారం పడకుండా జాగ్రత్త తీసుకుంటూ, మనం ఒక పక్కన సంక్షేమం పేరుతో 2500 ఒక లేడీకి ఇచ్చుకుంటా ఆ దగ్గర నుంచి 3000 లాగినట్టు. ఇప్పుడు ఈ మనం లిక్కర్ విషయం చూసినాం, లిక్కర్ మేము నేను కూడా పాల్గొన్నా, వారు అన్నది కరెక్ట్, లిక్కర్ విషయం వచ్చినప్పుడు మీరు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటారు, వాళ్ళు రోజు తాగేటట్టు చేయడం వల్ల మనకి 6000 రూపాయల దాకా కూడా ఖర్చు వచ్చి అప్పులు చేసినటువంటి ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. ముసలి వాళ్ళు కూడా అప్పులు చేసి కొడుకులందు పెట్టో పెట్టో అన్ని ఉన్నాయి. కరెక్ట్, మనం ఒక చేత్తో ఇంకో చేత్తో గుంజుకున్నట్టుగా ఉండకూడదు. డెఫినెట్ గా దీన్ని ఒక బ్యాలెన్స్డ్ సిస్టమ్ లో తీసుకెళ్తాం. తీసుకెళ్లేటువంటి ఓపిక లేకపోతే అనుభవము రెండు కూడా మా పార్టీకి సంబంధించిన నేతల దగ్గర ఉన్నాయి. పార్టీ ఏతరులు కూడా జగన్ గారు మంచి సలహా చెప్పినప్పుడు ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలను తీసుకొని పోయేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. స్వామి గారు, వెంకటస్వామి గారు, అంటే మనకి కూడా సమయం అయిపోతుంది. ఫైనల్ ఒక ప్రశ్న అండి. ఫైనల్ గా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూద్దాం అంటూ కూడా కేటీఆర్ అన్నారు. అంటే ఈ మాట అనడానికి దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అసలు ఇదేన్ని బేస్ చేసుకొని ఆయన ఈ మాట అన్నారని మీరు అనుకుంటున్నారు? అంటే కన్క్లూజన్ గా కొంచెం చెప్పండి. నేనేమంటున్నానంటే ఫ్లో లో ఏదేదో మాట్లాడతాను. ఆ ఫ్లో లో ఏదో అంటే ఛాలెంజింగ్, ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కి అలవాటు కదా, వీడెవడు వాడెవడు, వాడొస్తాడో చూద్దాం, వీడొస్తాడో చూద్దాం, ఎవరిని చూసుకుందాం, అందుకే కదా ఆ దరిద్రం కారణమే కదా ఆ మాట, ఆ అహంకారం అదే కదా ఇవాళ దెబ్బ కొట్టింది. సో కాబట్టి ఏం ఎట్లా చేస్తారో చూద్దామని అంటే చూడు, డెఫినెట్ గా చేసి చూపెడతాం మేము. 5 సంవత్సరాలు మాకు ప్రజలు అవకాశం ఇచ్చిండే, 5 సంవత్సరాలు అద్భుతం పాలన చూపెడతాం. చూసుకుంటూ కూర్చో, టీవీలో ముందు కూర్చుంటావా లేకపోతే ఉట్టిగా ఇప్పుడు ఉత్తర ప్రగల్భాలు అక్కర్లేదండి. కేటీఆర్ కు నేను సలహా ఇస్తున్నా, నాకన్నా వయసు చిన్నవాడు, మేము ఇద్దరం ఉద్యమంలో కలిసి పనిచేసినాం. తోడా ఇప్పుడు దొరతనం పోకండి, అహంకారానికి పోకండి, లేకపోతే ఏది ఫ్రస్ట్రేషన్ పోకండి. ఇది సహజ ప్రక్రియ, సహజ ప్రక్రియ. మేము తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంకు రాలేదు, అట్లనే మేము ఫ్రస్ట్రేషన్ పోలేదు. మేము 10 సంవత్సరాలు కష్టపడుతూ రెండోసారి పోయినా కూడా మేము సో భారతీయ జనతా పార్టీ 22 సంవత్సరాలు అధికారంలో లేదు, ఫ్రస్ట్రేషన్ గా పోవడం కదా, దాని మీద కష్టపడి కేంద్రంలో మళ్ళీ వచ్చినారు. సో ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ ఇది. దీన్ని మనం ఒక విజ్ఞత గల నాయకులుగా అవాకులు చెవాకులు మాట్లాడకూడదు. నేను తమ్ముడు కేటీఆర్ గారికి నేను సలహా ఇస్తున్నా, మిత్రమా కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు నువ్వు ఇప్పుడు అధికారంలో లేవనే విషయాన్ని కూడా ఒకసారి ఆయన కళ్ళు తెరిచి, నేను అధికారంలో లేను, అధికారం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినా నీ నాన్నగారు నువ్వు నీ మంత్రులు ఎవరు ఎట్లా మాట్లాడినా నడిచింది కావచ్చు, కానీ నడిపించి నడిపించి ప్రజలు దెబ్బ కొడితే ఇలా కింద కూర్చున్నారు. అది కూడా ఇంకా
మైండ్ నుంచి రాలేదేమో ఆ ఫోబియా నుంచి, ఏది ఇంకా మేము అధికారంలో ఉన్నటువంటి ఫోబియాలో మాట్లాడుతున్నట్టున్నది. దాన్ని సరి చేసుకుంటే ఆయనకు భవిష్యత్తు బాగుంటుందని, ప్రజలలో కూడా చులకన కాకుండా ఉంటారని నేను ఒక ఫ్రెండ్లీ సలహా ఇస్తున్నా, అది పాటిస్తే మంచిది. ఇక శ్రవణ్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ని పెద్ద సీరియస్ గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. అకార్డింగ్ టు మీ ఏంటంటే, పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే రాజకీయంగా ఇవ్వాల్సిన పంచ్ ఏదైనా తొందరపాటుగా మాట్లాడేటప్పుడు చాలా విషయాల్లో వాళ్ళు సమయం పాటించారు. స్పీకర్ విషయంలో కానివ్వండి, చాలా ఎస్పెషల్లీ ఇవాళ గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంటనే రాజీనామా చేయడం కానివ్వండి, మిగతాంతా బానే ఉంది. ఒక కడియం శ్రీహరి ఉదంతం వారు మాట్లాడటము, నెక్స్ట్ కేటీఆర్ గారు ఈరోజు వచ్చిన ఈ స్టేట్మెంట్ చేయడమే, రెండు వాళ్ళకి అప్రతిష్ట తెచ్చేవి. వాళ్ళు ఉండగా ప్రవర్తిస్తే, ప్రతిపక్షం ఎప్పుడు ఉండగా ప్రవర్తిస్తే ప్రజలు ఆదరిస్తారు, ప్రజా సమస్యలు. అంటే శ్రవణ్ గారు, మనం ఇలా కూడా చూడొచ్చు కదంటే, రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఇప్పటికే అప్పుల్లో ఉంది, వీరు ఈ ఆరు హామీల్ని ఎలా, అంటే ఆరు హామీలు అనగా మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ కూడాను ఎలా చేస్తారో, ఎలా హామీల్ని నిలబెట్టుకుంటారో అన్న ఒక విధంగా. ఎందుకంటే ఈ రోజు మీరు ఇంతకు ముందు మీరే చెప్పారు విద్యుత్ కు సంబంధించి 80,000 కోట్లు. మనం అందరం కూడా అనుకున్నాం కదండి, ఎవరు కేసీఆర్ గారిని చెప్పారు కదా, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడి కొంత అవకాశం ఇద్దామని అన్నాం కదా, అప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్, రెండు రోజుల లోపల రాహుల్ గాంధీ గారు రాగానే రెండు రోజుల లోపల మేము రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి అన్నారు. వాళ్ళు స్పెసిఫిక్ గా 2 డేస్ అన్నారు కాబట్టి మనం దాని మీద క్వశ్చన్ చేస్తే ఒక పాయింట్, కానీ రెస్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ పైన మనం ఇప్పుడే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. లెట్ దెం స్టడీ. మనం ఈ విధంగా కూడా మాట్లాడకూడదు కదా, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూద్దాం అనే పదాన్ని అయితే, అంటే ఇప్పుడు చిన్న వ్యక్తి అయితే కాదు, తెప్పించడానికి ఒక నేను కూడా అదే అంటున్నా శ్రవణ్ భాయ్, ఆయన ఏదో ఫ్లో లో మాట్లాడింది, ఎలా చేస్తారో చూద్దామని అంటే ఛాలెంజింగ్ ఎలా నడుతుందో చూద్దామని, మమ్మల్ని గూడగొట్టడానికో లేకపోతే మమ్మల్ని అది చేయడానికో, అది అంతే అవకాశాలే లేవు. ఇక బీజేపీ కూడా నిన్న స్పష్టంగా చెప్పినారు రఘునందన్ గారు, మేము ఈ కుట్రలో భాగస్వాములం కావు, వారు ఎంఐఎం తోటి కలిసి ఏమైనా చేసుకుంటే చేసుకుంటారేమో గానీ అది కూడా ప్రజా ప్రక్రియ తప్పు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ, ఆమె ఎనిమిది మంది వెళ్ళారు మమ్మల్ని ఈ గుంపులో కలపొద్దు అనేటువంటి విషయం కూడా చెప్పినారు. కాబట్టి అసలు చేసే లేవు ఫ్లో లో కేటీఆర్ అట్లా మాట్లాడతారు. నేను ఆయన సహచరుడుగా మేము ఇద్దరం కలిసి పనిచేసినాము, సో కొద్దిగా యంగ్స్టర్ కదా కాబట్టి తండ్రి మాట్లాడినంత స్థిత ప్రజ్ఞ తోటి కొడుకు మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఇది ఫ్లో లో. ఓకే అండి వెంకటస్వామి గారు, థ్యాంక్స్ అండి ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నేత, అలానే శ్రవణ్ గారు బీజేపీ నేత, ఇక శ్రవణ్ కుమార్ వీర్లపాటి గారు ఎనలిస్ట్, ముగ్గురికి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీద మనం చూసుకుంటే కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాస్త సమయం వెచ్చించి, అంటే కాసంత సమయం ఆగిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే బాగుండేదేమో అంటూ కూడా ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వారు వస్తున్నప్పుడే చెప్పారు, వచ్చాక కూడా చెప్పారు, 100 రోజుల్లో మేము చేస్తాము, 100 రోజుల్లో చేసి చూపిస్తాము అంటూ కూడాను వారు పర్టికులర్ గా చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని కేటీఆర్ గారు మాట్లాడి ఇలాంటి వ్యాఖ్యల్ని కాసంత సమయం తర్వాత వాడుంటే గనక బాగుండేది, సమయం సందర్భం లేకుండా ఇవి మాట్లాడారు అంటూ కూడాను ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతర నాయకులు కూడాను, ప్రజల దగ్గర నుండి కూడాను ఇదే వ్యాఖ్య వినబడుతుంది. ఇదే వాళ్ళ ఓపెన్ డిబేట్. కీప్ వాచింగ్ సిబిఆర్ న్యూస్.